న్యాయం కోసం న్యాయ విద్యార్థులు రోడ్డెక్కారు. వివిధ సెమిస్టర్లో తప్పిన 81 మంది విద్యార్థులను విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం బయటకు పంపించేసింది. అయితే తమకు మరో అవకాశం ఇవ్వడంతో పాటు లోపలికి అనుమతించాలని కోరుతూ 81 మంది విద్యార్థులు, వారి మద్దతుదారులు వర్సిటీ గేటు బయట వర్షంలో మౌన దీక్షకు దిగారు. తమను అనుమతించకపోతే ఇక్కడే ఉంటామని భీక్షించారు. 78 మంది 4 సార్లు పరీక్షల్లో విఫలం కావడంతో ఛాన్సలర్ ఆదేశాల మేరకు వారిని హాస్టల్లో కూడా ఉండకుండా బయటికి పంపించేశారు. కనీసం మహిళా విద్యార్థుల్ని వాష్రూంలో కూడా పంపడం లేదని మహిళా విద్యార్థులు వాపోతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. వెకేట్ చేయమని చెప్పి నేను ఈవినింగ్ 5 లోపల అందరినీ బ్యాగ్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోమన్నాను. మేము గేట్ బయటకు వచ్చిన తర్వాత రెయినీ ఆ వెదర్లో మేమంతా బయట ఉన్నాం, కానీ ఎవరో కనీసం పట్టించుకోలేదు. ఆ టైంలో అంత రెయిన్లో ప్రతి 11 మెంబర్స్ గర్ల్స్ ఫుల్ కాన్షియస్గా అసలు ఎవరు లేరు. అండ్ 2 మెంబర్స్కి సెలైన్ ఎక్కించారు. మార్నింగ్ మేము 6 o'clockకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తామన్నా సరే కనీసం మినిమం లోపలికి పంపడానికి కూడా ఇవ్వలేదు. బికాస్ మీరు డీటెయిన్ అయ్యారు, సో మీరు నాట్ లోపలికి రావడానికి లేదని చెప్పేశారు. ఇంకా అక్కడికి ఎక్కడికి వెళ్తాం సార్ ఆ టైంలోని? జస్ట్ అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళించే వరకు ఇక్కడే ఉంటారా, లేదంటే వాట్స్ యువర్ డిమాండ్? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు ఇక్కడే ఉందామని సార్. మెయిన్ అకాడమిక్ కౌన్సిల్ వచ్చి మీటింగ్ పెడతాను కదా, మాకు కొంచెం ఫాస్ట్గా పెట్టి ఈ 2 డేస్లో ఎక్కడికి వెళ్తాం సార్? ఇప్పటికిప్పుడు ఆ రోజు వెళ్ళిపోమన్నారు అనుకోండి, అప్పటికప్పుడు ఎలా వెళ్తాం ఆ టైంలో బయటికి? మేము చాలామంది ఎంపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, అది అమ్మాయిలు. అప్పటికప్పుడు లగేజ్ అంతా బయట పెట్టేసి వెళ్ళమంటే వెళ్ళడానికి ఎక్కడ ఉంటుంది ప్రాపర్గా అని?